దూతల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమును పేతురును యోహానును దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు పోసుకొని పోబడుచుండెను. అక్కడ దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడుము అనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయ ద్వారమునొద్ద భిక్షముకొలు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిందాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుస్తూ ఉండగా పుట్టినది మొదలుకుని గుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుతుండేను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమ అడుగు కొనుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగార దేవాలయము ద్వారము దగ్గర ఉంచుచూ వచ్చుచున్నారు. వాడు ఏం చెప్పని, పుట్టినది మొదలుకుని కుంటివాడు ఒకడు పేతురు యోహానులు అక్కడ దేవాలయంలోనికి పగలు 3 గంటల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి, మరి మధ్యాహ్న కాల సమయంలో ఆనాడు యూదుల యొక్క సాంప్రదాయం. ఎందుకంటే 3 గంటలకు ప్రార్థన చేసేవారు, అలాగే గ్రంథంలో కూడా రాయబడి ఉంది, ఉదయకాలము ప్రార్థన, సాయంత్రపు ప్రార్థన, మధ్యాహ్నము 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే దేవుని యొక్క ఆలయానికి పేతురు యోహానులు వెళుతూ ఉండగా అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అతనిని మోసుకుని వెళుతూ ఉన్నారు. వారు కూడా చూచారు. ఆ దేవాలయములో మెట్టుల యొద్ద వాడిని అక్కడ కూర్చోబెట్టినప్పుడు పేతురు యోహానులు లోపలికి ఎక్కి వెళుతూ ఉండగా అనేకులను వాడు భిక్షమడుక్కుంటూ ఉండేవాడు. అలాగనే పేతురు యోహానులను కూడా భిక్షమడుగుతూ ఉండగా వారిని తేరి చూసి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహానులు వారిని చూచి మా తట్టు చూడమని అనిరి. వాడిని చూచి ఇదిగో మా తట్టు చూడమని చెప్పగానే వాడేం చేస్తున్నాడు చెప్పండి, ఏమైనా దొరుకుతుందేమోనని ఇంకా కనిపెట్టి వారి ముందు లక్ష్యముంచి చూస్తున్నాడంట. నన్ను పిలిచి నా తట్టు చూడమన్నారు, ఏదో విలువైనది నాకు ఇస్తారు అని అనుకుని తనలో ఆలోచన కలిగి ఏం చేస్తున్నాడు చెప్పండి, తేరి చూస్తూ కనిపెట్టి చూస్తున్నాడు. కనిపెట్టి చూసినప్పుడు అందరినీ కూడా భిక్షం అడిగితే అక్కడ ఇస్తే తీసుకుంటున్నాడు, కానీ ఎవరు తేరి చూడమని చెప్పిన వారు అక్కడ అతనికి కనపడలేదు. కనుకని అతనిని ఇదిగో నీవు మా తట్టు చూడు అన్నప్పుడు తక్షణమే మాటను బట్టి ఏం చేశాడు చెప్పండి, వారి తట్టు తేరి చూడటమే కాకుండా కనిపెట్టి కూడా చూస్తున్నాడు. చూసినప్పుడు అక్కడ వారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నావు, నువ్వు తీసుకుంటావా అని అతనిని అడిగినప్పుడు అతను ఇంకా వారి దగ్గర ఏమున్నదో ఇంకా అని చెప్పి కనిపెట్టుచూ చూస్తూ ఉన్నాడు. మా దగ్గర ఉన్నది ఎండి బంగారాలు లేవు, కానీ మేము కలిగి ఉన్న దానిని నీకు ఇవ్వనయ్యి ఉన్నాము, అది నీవు తీసుకుంటావా అని అనినప్పుడు అతను అంగీకరించినట్టుగానే ఉన్నది కనుక అక్కడ చేయి పట్టుకొని అతనిని ఏమన్నారు చెప్పండి, వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగానే వాడు వెంటనే వాని పాదములు చీలమండలమునకు బలము పొందెను. వాడు జిగ్గున లిగిచి నడిచి నిలిచి నడిచెను. వాడు ఏం చేశాడు చెప్పండి, జిగ్గున లిగిచి నడిచి
నడవసాగెను. కనుక అక్కడ ఏం చేశారు చెప్పండి, వారు ప్రార్థన చేసి తక్షణమే యేసు నామములో ఈరోజు నేను నిన్ను నడవమని చెప్పుస్తున్నాను అని చెప్పిన తక్షణమే వాడు కుడి చెయ్య పట్టుకుని లేపగానే ఉన్న స్థలంలో నుంచి ఏం చేశాడు చెప్పండి, జిగ్గున లెగిశాడు. జిగ్గున లెగిసి నడవసాగాడు. నడవసాగి వారు దేవాలయంలోనికి వెళుతూ ఉండగా వారితో పాటు గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించు గంతులు వేసుకుంటూ వాడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించు స్తుతించు దేవుని యొక్క సన్నిధిని అతను ఏం చేస్తున్నాడు చెప్పండి, సంతోషముగా ఆరాధన చేస్తున్నాడు. అతని విషయాన్ని చూసిన వారందరూ కూడా ఇతను ఎవరు ఇలా గంతులు వేస్తున్నాడు, ఇతను భిక్షం అడుగునేవాడు కదా, శృంగార దేవాలయం యొద్ద అతను భిక్షం అడిగేవాడు కదా, ఇతనేనా కాదా అని చెప్పి ఒకరిలో ఒకరు సందేహపడుతూ ఉన్నారు. కానీ అక్కడ కొంతమంది అయితే జరిగిన విషయాన్ని చూసిన వారు అంటున్నారు, ఇది దేవుని యొక్క కార్యము, పేతురు యవహానులు వారికి స్వస్థతనిచ్చున్నారు కనుక ఈ విధముగా స్వస్థత పడి ఉన్నాడు అని చెప్పుకొనినప్పుడు అందరూ కూడా అక్కడ ఆశ్చర్యానికి గురి అయి ఉన్నారు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడు ఎలా నడవగలుగుతున్నాడు, ఇది దేవుని యొక్క శక్తియే. దేవుడు తప్పకుండా ఇతనికి స్వస్థత ఇచ్చాడు కనుక ఇది దేవుని యొక్క కార్యమని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ ఆశ్చర్యము కలిగిన వారిగా చూస్తూ ఉండిపోయారు. అనేక సంవత్సరాల నుంచి వాడు పుట్టినది మొదలుకొని ఏమడుగుతున్నాడు చెప్పండి, మనుషులను అడుగుతున్నాడు. కానీ దేవాలయము దగ్గర అక్కడ మరి దేవుణ్ణి మాత్రం అడిగినట్టుగా, దేవాలయము దగ్గర అనేక మంది భిక్షగాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఇతనైతే అక్కడ పేతురు యోహానులు మా తట్టు నీవు చూడమన్నప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి, తేరి చూచి ఉన్నాడు. మొదటిగా తేరి చూచున్నాడు, చెప్పిన మాట విన్నాడు. తక్షణమే ఇదిగో మా తట్టు నీవు తేరి చూడు అన్నప్పుడు తక్షణమే విశ్వాసముతో వారి తట్టు చూచాడు. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినది మీకు ఇస్తున్నాము, అది నీవు తీసుకుంటావా అని అనినప్పుడు అతని మనస్సులో అది అంగీకరించాడు. మీరు ఏదైనా ఉండయా నేను తీసుకుంటానని సిద్ధపాటు కలిగిన మనస్సుతో ఉన్నాడు కనుక తక్షణమే ఇదిగో మాకు కలిగింది నీకు ఇస్తున్నామని చెప్పి ఏం చేశారు చెప్పండి, అతని చెయ్యి పట్టుకుని నజరేయుడని యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి నడవమని చెప్పారు. యేసు నామములో ఇప్పుడు నీవు లేచి నడు, కూర్చున్న స్థలములో నుంచి ఇప్పుడే లే, ఇప్పుడే నీవు లెగిసి నడవమని చెప్పుస్తున్నాను అనే మాట తక్షణమే అతను విన్నాడు. అతని శీలమండలములోనికి దేవుని శక్తి వచ్చింది. వాడు దిగ్గున లెగిసి నడవసాగెను, గంతులు వేయుస్తూ వాడు దేవుణ్ణి స్తుతించుస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, మొదటగా నీవు ఉన్న స్థలములో నుంచి నీవు లెగాలి. మనం ఎవరి తట్టు చూడాలి చెప్పండి. అందుకే కీర్తన గ్రంథములో 121 మొదటి వచనములో నేను కొండల తట్టు నా కన్నులను ఎత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. నేను నా కొండల తట్టు, నా దేవుని తట్టు, కొండలలో ఆకాశం తట్టు నేను నా దేవుని తట్టు నా తలను ఎత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. కనుక దేవుని వలన నాకు సహాయము కలుగుతున్నది. కనుక నేను ఎప్పుడు కూడా ఎటువైపు చూస్తాను చెప్పండి, కొండల తట్టు నా కనులను ఎత్తుస్తున్నాను, దేవుని యొక్క పర్వతము తట్టు నా కనులను ఎత్తుస్తున్నాను. నా సహాయం ఆయనే, నా రక్షణ ఆయనే, నాకు లోకములో ఎన్ని ఉన్నా సమస్తము కూడా ఆయనే నన్ను నడిపించేవాడు, ఆయన లేకుండా నాకు ఏది కూడా లేదు అని దావీదు అంటూ ఉన్నాడు. చూడండి లోకా సువార్త 15:17.
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవుచున్నాను నేను లెగిసి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను ఇక మీదట నేను నీ కుమారుడని అనిపించుకునుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని అనుకొని లెగిసి తండ్రి యొద్దకు వచ్చెను వాడు ఇంకా దూరముగా ఉండగాని తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీదట పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని అక్కడేం చెప్తారు చెప్పండి. కుమారుడు అంతకు ముందు ఇద్దరు కుమారులుగా అతనికి ఉన్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. కానీ చిన్న కుమారుని ప్రేమను ఏం చేస్తారు చెప్పండి. చిన్న కుమారుడు తండ్రి ప్రేమను నిరాకరించి తండ్రి నేను వెళ్ళి బ్రతకనై ఉన్నాను లోకంలోనికి వెళ్ళాలి నేను ఎందుకంటే ఈ లోకంలో తెలివి కలిగిన వాడిని నేను ఎలాగైనా బ్రతకగలను కనుక నీవు నాకు రావలసినవన్నీ నాకు ఇమ్మని చెప్పి తండ్రిని ఏం చేశాడు చెప్పండి. బలవంతాన ఆస్తిపాస్తులను పంచుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి అన్నాడు నా కుమారుడా లోకంలో సాతానుడు ఉన్నాడు అనేకులను చెడగొడుతూ ఉన్నాడు కనుక నీవు వెళ్ళొద్దయ్యా నా యొద్ద నీ ఉండు కావాలంటే నీకు నేను ఆస్తిస్తాను కానీ నా యొద్ద నుంచి నీవు వెళ్ళొద్దు అంటే నాకు ఈ లోక జ్ఞానం ఎంతో తెలుసు నీకు తెలియదని చెప్పి ఏం చేశాడు చెప్పండి. ఆ కుమారుడు ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళాడు. వెళ్ళాడే కానీ ఏం చేశాడు చెప్పండి అతని జీవితంలో అతని రక్షణకు అతను ఆలోచనలు సరిపోలేదు కనుక అతను ఎన్నో విధాలుగా బాగుపడాలనుకున్నాడు కానీ దుర్వ్యసనాల వల్ల పాపము ఈ లోకములో సాతాను యవనస్తులను పాడు చేస్తున్న ఆ విషయంలో చిక్కుల్లో నుంచి బయటికి రాలేక ఏం చేశాడు చెప్పండి సమస్తము పోగొట్టుకుని లాస్ట్కు పందుల యొద్ద పొట్టు తినే పరిస్థితిలో దిగజారిపోయాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక ఆ క్షణములో తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది తండ్రి మాటలు గుర్తుకొచ్చినాయి కనుక అప్పుడు ఆ పందుల దగ్గర ఉండి ఆ పొట్టు తింటూ ఎవరూ కూడా ఆ క్షణములో అతన్ని ఆదరించేవారు లేరు. అతనిని అందరూ కూడా తండ్రి దగ్గర ఉన్నప్పుడు బయటికి రమ్మని ప్రోత్సాహం చేసిన వారు అందరూ కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే అతనికి ఆహారం కూడా లేదు. ఏమి చేయాలో అర్థం కాక తాను ఉన్న స్థితిలో తండ్రిని తలుచుకుని తండ్రి దగ్గర నేను ఎంత సంతోషంగా ఉన్నాను నా తండ్రి ఎలా చూశాడు నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నాను చిరిగిపోయిన బట్టలతో చెప్పులు లేకుండా నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను ఈరోజు ఆకలికి అలమటిస్తూ చనిపోతున్నాను కనుక నా స్థితి ఈరోజు ఇంత భయంకరమైన శోధనకు కారణము నా తండ్రి ప్రేమను నేను మర్చిపోయాను అని చెప్పి ఏం చేశాడు చెప్పండి. అక్కడ ఉన్న చోటు నుంచి తండ్రి ప్రేమను తెలుసుకుని తక్షణమే లెగిసి నా తండ్రి యొద్దకు వెళ్ళి దేవునికి నేను విరోధముగాను నా తండ్రికి విరోధముగా నేను పాపము చేస్తున్నాను అది నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను ఆయన దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో నన్ను కూడా ఒకనిగా పెట్టుకుంటాడు అని చెప్పి పశ్చాత్తాపముతో తక్షణమే లెగిసి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి తండ్రి యొద్దకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక పడిన స్థలములోనే ఉంటే అక్కడ ఏమయ్యేవాడు చెప్పండి చనిపోయేవాడు. కానీ లెగటము తండ్రి దగ్గరకు వెళ్ళాలి అని నడవటము ప్రారంభించాడు కనుక
తండ్రి దగ్గరకు ఎలాగోలా వెళ్ళాడు, కానీ తండ్రి దూరముగా చూచి అతను నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి వస్తున్నాడని చెప్పి తండ్రి ఏం చేశాడు చెప్పండి? ప్రేమతో వెళ్ళి కౌకలించుకుని అతన్ని ముద్దు పెట్టుకుని అతని చెప్పులు తొడిగించి అతని వస్త్రము తొడిగించి అతని కొరకు విందు చేసి చనిపోయిన నా కుమారుడు తిరిగి మరలా బ్రతికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా తండ్రి ప్రేమ ఎంత విలువైనదో, కుమారుడు అక్కడే పాపములోనే ఉంటే, ఆ పాపపు శోధనలో పడి ఉంటే అక్కడే చనిపోయేవాడు. అలాగే కుంటివాడు కూడా అక్కడ మరి పేతురు యోహాన్లు అంటున్నారు, ఇదిగో మా తట్టు సూడు లెగమని నేను మిమ్మల్ని నీతో చెబుతున్నామని అతని చెయ్యి పట్టుకోగానే విశ్వాసముతో వారి చెయ్యి పట్టుకున్నమ్మటే తక్షణమే లెగిసి గంతులు వేయ సాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అని అలాగనే మనము కూడా ఈరోజు పడిన స్థితిలో ఏ విషయంలో ఎక్కడ పడిపోయి ఉన్నామో అక్కడ నుంచి మనం లేచే వారిగా ఉంటే, మనం తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏ రీతిగా తండ్రి ప్రేమను మరలా పొందుకొని ఉన్నాడో అదే రీతిగా మనము కూడా పొందుకుంటాం. దేవునికి స్తోత్రము. అని కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, 1 కొరింథీ 10 అధ్యాయము తాను నిలుస్తున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా మనము చూసుకోవాలి. తుంచున్న వారు ఏమనుకుంటారు చెప్పండి? నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారంట. నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను కనుక నేనేమి పడను అని అనుకుంటారు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? తాను నిలుస్తున్నానని తలంచువాడు పడికొండునట్లుగా మీ ప్రవర్తన చూచుకొనవలెను. చూసుకొనండి. 2 కొరింథీ 3 అధ్యాయము 16 వచనములో వారి హృదయము ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? వారు హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు పాపమనే ముసుగు తీసివేయబడుతుంది. ఎప్పుడైతే దేవుని తట్టు తిరగాలనుకుంటామో, ఎప్పుడైతే మనము పడిపోయిన స్థితిలో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పడిపోయామని, బలహీనులయ్యామని, దేవుని ఆజ్ఞ మీరి ఉన్నామని మనం ఎప్పుడైతే తలంచున్నామో, తక్షణమే లేచి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి యొక్క క్షమార్పణ కొరకు తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన తక్షణమే ఏం జరిగింది చెప్పండి? అతనికి మొదటి ప్రేమ తగ్గింది. అలాగే అతని జీవితంలో ఆనందం కలిగింది. పోయిన ఆ యొక్క ఆస్తిపాస్తులు పోయిన తండ్రి ప్రేమ దొరికింది. మొదటి స్థానంలో మరలా కుమారుడిగా పిలువబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సాతాను ఈ లోకములో అనేకులను ఏం చేస్తున్నాడు చెప్పండి? మనము రక్షించబడి ఉన్నామే కానీ సాతాను క్రియలను ఎదిరించలేని వారిగా ఉంటున్నాము. కనుకనే మనము పడిపోయిన స్థితిలో నుంచి లెగాలి అంటే మొదటిగా దేవుడు మనకు చేసిన మొదటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? ప్రకటన గ్రంథము 2 అధ్యాయము దేవుడు మీకు ఎట్టి కార్యములు చేసెను అది మీరు తలంచుకుని నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను నీవు చేయుము. అట్లా చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి నేను తీసివేసెదను. దేవుడు ఏమంటారు చెప్పండి? నీవు ఏ స్థితిలో పడితివో ఆ స్థితిలో అది జ్ఞాపకము చేసుకుని నీవు తక్షణమే మారు మనస్సు పొందాలి. తక్షణమే మారు మనస్సు పొందితే ఏమవుతుంది చెప్పండి? తండ్రి ప్రేమను మనము పొందుకోగలుగుతాం. మారు మనస్సు లేని వారు ఏమవుతారు చెప్పండి? అట్లాగే పడి ఉంటారు. కనుక శిక్షకు పాత్రులుగా ఉంటారు. కనుకనే చూడండి 2 దినవృత్తాంతములు 33 అధ్యాయము అక్కడ 10 వచనములో మనుషే అతని జనులకు దేవుడు వర్తమానాన్ని పంపించినప్పుడు యెహోవా యెహోవా మనషేకును
మనుషేకును అతని జనులకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవియొగ్గక పోయిరి వారు చెవియొగ్గక పోయిరి కాబట్టి కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయారు అతడు శరలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలు విడవగా ఆయన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనుషే తెలుసుకొని ఉన్నాడు. యెహోవా మనుషేకి తన జనులకు వర్తమానములు తెలియచేసిన వారు చెవియొగ్గలేదంట. దేవుడు అన్ని విషయాలలో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, మనుషే ఒక రాజు దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని హెచ్చరికలు వినలేదు, కీడు రాబోతుంది మీ ప్రవర్తన సరిచేసుకునండి అని మనుషేకి అతని ప్రజలకు దేవుని వర్తమానాన్ని తెలియచేసిన వారు చెవియొగ్గలేదు, దేవుని మాటను లక్ష్యము ఉంచలేదు. కనుక దేవుని కోపం ఏం చేసింది చెప్పండి, మనుష్య మీద అతని జనుల మీద రగులు కొనగా అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి, దేవుని యొక్క రక్షణ కంచి వారి మధ్యలో ఉన్నది తీసివేయగానే శత్రువు ఏం చేశాడు చెప్పండి, వారి మీద పడి వారి జనులందరినీ చంపివేశాడు. మనుషే రాజును శరసాలలోనికి సంకెళ్లతో బంధించి అతనిని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బంధించి శరసాలలో అతని జనులందరినీ చంపివేశాడు. కానీ దేవుడు ఇంకా అతని కొరకు ఒక సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ మనుషేని చంపలేదు, అతన్ని గొలుసులతో బంధించి శరసాలలోనికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి కొంతకాలము బందీ గృహములలో బంధించిన తరువాత అతను దేవునికి మొరపెట్టాడు. అయ్యా, నేను నీ మాటను వినలేదు, నేను తప్పు చేశాను, పాపము చేశాను, కనుక నన్ను క్షమించమని పడిన స్థితిలోను నేను చేశాను చెప్పండి దేవునికి మొరపెట్టి ఉన్నాడంట. ఆ పడిన స్థితిలో దేవునికి మొరపెట్టాడు. తక్షణమే దేవుడు అతనిని మరలా యెరూషలేమునకు తన రాజ్య నగరానికి అతనిని తీసుకుని వచ్చేలా అక్కడ అష్షూరు రాజుకు దేవుడు సెలవించి ఉన్నాడు. అష్షూరు రాజుతో దేవుడు మాట్లాడాడు, మనుషేని విడిచిపెట్టేయండి, అతని రాజ్యంలోనికి అతన్ని పంపించి వేయమని దేవుడు అతనితో మాట్లాడగానే అతనిని బందీ గృహములో నుండి తీసి యెరూషలేముకు పంపించి వేసినప్పుడు అక్కడ మనుషే అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగాని దేవుడు అతని మనవి విని అతను పడిన స్థలములో నుండి అతన్ని మరలా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెరూషలేములోనికి వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడని నేను తెలుసుకొని ఉన్నాను. యెహోవా దేవుడై ఉన్నాడు, నా మనవి ఉన్నాడు, కనుక నేను ఆయన మాటను వినకుండా శ్రమలకు శోధనలకు గురి అయిపోయాను. నా రాజ్యం అంతా కూడా నా ప్రజలందరినీ పోగొట్టుకున్నాను, నేను అనేక నష్టాలు జరిగినాయి. ఈరోజు దేవుడు శక్తివంతుడు, కనుక నేను ఆయన సాక్షిగా ఈరోజు జీవించున్నాను, ఆయనే దేవుడయ్యే ఉన్నాడు అని సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము పడిన చోటులో నుండి ఏం చేయాలి చెప్పండి, లెగిసి నిలబడి సాక్షులుగా మనలను పిలిచి ఉన్నాడు. కనుక ఆ శృంగార దేవాలయంలో కుంటివాడు లెగిచి అక్కడ ఏమన్నాడు చెప్పండి, అందరికీ సాక్ష్యమిస్తూ, ఇదిగో దేవుడు నన్ను లేపి ఉన్నాడు, నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు, నేను పాపములో పడి ఉన్న నన్ను విడిపించి ఉన్నాడు అని
ఆ దేవాలయంలో అందరి ఎదుట సాక్ష్యం చెబుతూ దేవుణ్ణి అతను మహిమపరిచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మరలా తిరిగి వెళ్ళేవాడిగా కాకుండా పేతురు యవహానులతోనే తిరిగాడు. అక్కడ పరిశుద్ధమైన సావాసాన్నే కోరుకున్నాడు. రక్షించబడిన తర్వాత తిరిగి లోకంలోనికి వెళ్ళినట్టుగా లేడు, కానీ తిరిగి మరలా దేవుణ్ణి మహిమపరుస్తానికి దేవాలయంలోనికే వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక రక్షించబడినాక, శ్రమ నుంచి విడిపించబడినాక, అక్కడ మనిషి అంటున్నాడు దేవుని సాక్షిగా నిలబడి ఉన్నాడు, యెహోవాయే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దావీదు ఏ విషయంలోనైనా నేను కొండల తట్టు నా కన్నులను ఎత్తుస్తున్నాను, నాకు సహాయము యెహోవా వల్లనే కలుగుతున్నది. నాకు దేవుడి వల్లనే నేను బతికున్నాను, దేవుని వల్లనే నాకు సహాయం కలుగుతుంది, ఆయన మందిరంలో నేను నిత్యము నివాసము చేసేదను. కనుక దేవుని తట్టు తిరిగి అంటున్నాడు దావీదు, ఎప్పుడూ కూడా నేను దేవుని మందిరంలోనే నివాసము చేసేదను, ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను నివసిస్తాను, నా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళదను, ఎప్పుడు ఆయనను ఆరాధించాలని ఆశ కలిగి దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనం నిలుస్తున్నామని తలంచుకుంటే పడిపోక నీవు తప్పదు. కనుక నిలిచి ఉన్నది దేవుళ్ళో నిలబడు, అన్ని విషయాల్లో నీ జీవితం ఫలభరితముగా ఉంటుంది. కానీ లోకరీతిగా నిలబడిన వాడు ఏదో ఒకరోజు పడిపోక తప్పదు. లోక జ్ఞానం, లోక ఆనందాలలో నిలబడి ఉంటే పడిపోక మనము తప్పదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా.